వెల్కమ్ టు గ్లోబల్ రౌండ్ అప్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన సైన్యాన్ని రియల్ వార్కు సిద్ధం చేస్తున్నారు. డ్రిల్స్ ని మరింత తీవ్రతరం చేయమని సైన్యాన్ని ఆదేశించారు. ఈ సైనికి డ్రిల్ ను ఆయన తన కుమార్తెతో కలిసి పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా అధ్యక్షుడు రెండు వ్యూహాత్మక మిషన్లను సిద్ధం చేశాడని, ఒకటి యుద్ధాన్ని నిరోధించడానికి, రెండోది యుద్ధానికి సిద్ధం కావడమని కిమ్ సైనికులకు చెప్పారు. నిజమైన యుద్ధం కోసం వివిధ పరిస్థితుల్లో విభిన్న రీతిలో ఎదుర్కొనేలా కసరత్తులను మరింత తీవ్రతరం చేయమని సైనికులను కిమ్ ఆదేశించాడు. దక్షిణ కొరియా అమెరికాతో కలిసి సోమవారం అతిపెద్ద ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉత్తర కొరియా ఈ డ్రిల్ నిర్వహించింది. షీ జిన్పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ లో ఆయన్ను మరోసారి అధ్యక్షుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జిన్పింగ్ మరో ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. మావో జెడాంగ్ తర్వాత జిన్పింగ్ మాత్రమే మూడవసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 1980 తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీలో కొన్ని నిబంధనలను తీసుకొచ్చారు. ఎవరు కూడా పదేళ్లకు మించి అధికారంలో ఉండకూడదన్న రూల్ తెచ్చారు. కానీ జిన్పింగ్ కోసం ఆ నిబంధనలను పక్కన పెట్టింది కమ్యూనిస్టు పార్టీ. జర్మనీ నగరం హాంబర్గ్ లో ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో 8 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి ఎవరు కారకులు, కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది. స్థానిక యెహోవా విట్నెస్ సెంటర్ మొదటి ఫ్లోర్ నుంచి తుపాకీ పేరిన శబ్దం వినిపించిందంటూ ఎవరో అధికారులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు వెంటనే భవనాన్ని చుట్టుముట్టి లోనికి ప్రవేశించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి తనను తాను షూట్ చేసుకున్నాడని అనుమానిస్తున్నారు. మరోవైపు హైఅలర్ట్ జారీ చేసిన పోలీసులు స్థానికులను బయటకు రావద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. భారత సంతతికి చెందిన లక్ష్మీ బాలచంద్ర అనే అసోసియేట్ ప్రొఫెసర్ మసాచ్యూసెట్స్ లో తాను పనిచేస్తున్న బాబ్సన్ కాలేజ్ పై జాతి లింగ వివక్ష ఆరోపణలు చేశారు. వీటి కారణంగా కెరీర్ అవకాశాలను కోల్పోయానంటూ కాలేజ్ పై కేసు కూడా పెట్టారు. అంతేకాక ఆర్థిక నష్టానికి, మానసిక కుంగుబాటుకు లోనయ్యానంటూ ఆవేదన వెలిపించారు. కాలేజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డివిజన్ కు సారథ్యం వహించిన ప్రొఫెసర్ ఆండ్రూ కార్బెట్ ఇందుకు ప్రధాన బాధ్యుడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా విచారించి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్నారు. బాబ్సన్ కాలేజీ శ్వేత జాతీయులకు, అందులోనూ పురుషులకు మాత్రమే పెద్దపీట వేస్తుందని, వారికే ప్రివిలేజీలన్నీ కల్పిస్తుందని ఆరోపించారు. నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. దాంతో ప్రచండ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అధికార సంకీర్ణ కూటమి అభ్యర్థి రామచంద్రన ఎన్నిక కోసం తెర వెనుక ప్రచండ పనిన రాజకీయ వ్యూహాలు ఫలించాయి. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, మావోయిస్టు సెంటర్తో పాటు 8 పార్టీల సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెప్మాంగ్పై విజయం సాధించారు. రామచంద్రకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల మద్దతు లభించింది. భారీ వర్షాలు ఇండోనేషియాకు శాపంగా పరిణమించాయి. కొండ చర్యలు విరిగిపడ్డంతో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఎడతెరిపిలేని కుండపూత వర్షాల కారణంగా సెరాసం ద్వీపంలో సోమవారం కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 30కి చేరుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొండ చర్యలు విరిగిపడటం వల్ల గెంటింగ్ పట్టణంలో 4 మీటర్ల లోతులో 30 ఇళ్లు సమాధి అయ్యాయి. ఇక పంగల్కన్ గ్రామంలో సమాధి అయిన ఇళ్ల నుంచి 9 మృతదేహాలను గురువారం కనుగొన్నారు. ఈ ఘటనలో మరో 24 మంది గల్లంతయ్యారు.